ఉత్తాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పాస్కా కాలములో ఆరవ శుక్రవారము ఈ నగరములో నాకు ప్రజలు అనేకులు ఉన్నారు మొదటి పట్టణము అపోసుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి పద్దెనిమిదవ వచనం వరకు ఒకనాటి రాత్రి పౌలునకు ఒక దర్శనము కలిగెను ఆ దర్శనములో ప్రభువు నీవు భయపడవలదు నీవు ఇంకను దేవుని వాక్కును బోధించుచునే ఉండుము ఆ పనిని ఆపకుము ఏలయనా నేను నీతో ఉన్నాను కనుక్కావునా నీకు ఎవరును హాని చెయ్యలేరు నీతో ఉన్నాను కావున నీకు ఎవరును హాని చెయ్యలేరు ఈ నగరములో నాకు ప్రజలు అనేకులు ఉన్నారు అని చెప్పెను ఆ ప్రజలకు దేవుని వాక్కును బోధించుచు అచట పదునెనిమిది మాసములు ఉండెను గల్లీయో అకాయకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఒక చోట కూడుకొని పౌరును చుట్టుముట్టి పట్టుకొని అతనిని న్యాయపీఠమునకు తీసుకొని వచ్చి ఈ మనుష్యుడు చట్టమునకు వ్యతిరేకముగా దేవుని ఆరాధింపుడని ప్రజలను ప్రేరేపింప ప్రయత్నించుచున్నాడు అని ఫిర్యాదు చేసిరి పౌరు అప్పుడు మాట్లాడబోచుండగా గల్లీయో యూదులతో అది ఏదైనా దోషముగాని ఘోరమైన నేరము కాని అయిన ఎడలా యూదులను మీరు చెప్పుదానిని విని నేను మీతో సహనము వహించుట న్యాయమే కానీ ఇవి మీ సిద్ధాంతములకు బిరుదులకు న్యాయ సూత్రములకు సంబంధించిన ప్రశ్నలైనచో అవి మీరే చూచుకొనుడు అట్టి విషయములో నేను జోక్యము కలిగించుకొనను అని పలికి వారిని న్యాయస్థానము నుండి గెంటివేసెను అప్పుడు వారు వెంటనే ప్రార్థనా మందిరపు అధికారియగు సొస్తానీసును పట్టుకొని ఆ న్యాయస్థానము ముందే కొట్టిరి కానీ గల్లీయో దానిని లక్ష్యపెట్టలేదు పౌలు మరికొంత కాలము కొరింతిలో గడిపిన పిదప అతటి సోదరులను వీడ్కొని ప్రిసిల్ల అక్విలాలతో ఓడనెక్కి సిరియాకు పయనించెను ప్రయాణములకు ముందు కెంక్రేయాలో చేసుకున్న మొక్కుబడి ప్రకారము తలక్షవరము చేయించుకొనెను ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన దేవుడు విశ్వధాత్రిని పాలించు మహారాజు ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము పదహారవ అధ్యాయము ఇరవయవ వచనము నుండి ఇరవై మూడవ వచనము వరకు మీరు శోకించి విలపింతురు కాని లోకము సంతోషించును మీరు దుఃఖింతురు కాని మీ దుఃఖము సంతోషముగా మారును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను స్త్రీ ప్రసవించి గడియ వచ్చినప్పుడు ఆమె ప్రసవ వేదన పడును కానీ బిడ్డను కనినప్పుడు లోకమున బిడ్డ పుట్టెను అను సంతోషముతో తన బాధను మరచిపోవును అట్లే మీరిప్పుడు దుఃఖముతో ఉన్నారు కానీ నేను మిమ్ము మరలా చూచెదను అప్పుడు మీరు సంతోషింతురు మీ సంతోషమును మీ నుండి ఎవడును తీసివేయడు ఆనాడు మీరు నన్ను ఏమి అడగరు నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక